కరోనా ప్రబలుతున్న ప్రస్తుత సమయంలో పారిశుద్ధ్యం మెరుగుపరిచేందుకు అమ్మమ్మ తాతయ్య జ్ఞాపకార్థంగా చెత్తను సేకరించే రెండు రిక్షాలను అందిస్తున్నామని అభిరామ్ హాస్పిటల్ అధినేత డాక్టర్ శ్రావణ్ కుమార్ తెలిపారు. నెల్లూరు జిల్లా ఆత్మకూరు మండలం బట్టేపాడు గ్రామంలో నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో డాక్టర్ శ్రావణ్ కుమార్ మాట్లాడారు. గ్రామంలో నీటిని సరఫరా చేసే కార్మికులకు గత సంవత్సరం నుంచి జీతాల బకాయిలను తమ అభిరామ్ హాస్పిటల్స్ హెల్త్ అండ్ ఎడ్యుకేషన్ ట్రస్ట్ ఆధ్వర్యంలో చెల్లిస్తామని తెలిపారు. ఈ సందర్భంగా రెండు చెత్త సేకరణ రిక్షాలను శ్రావణ్ కుమార్ రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో బట్టేపాడు వైసీపీ నాయకులు బొమ్మిరెడ్డి రవికుమార్ రెడ్డి, వాసిపల్లి లక్ష్మీరెడ్డి, వెంకటరామిరెడ్డి, తూమాటి దయాకర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈరోజు బట్టేపాడు గ్రామంలో రెండు ట్రైసైకిల్స్ డాక్టర్ శ్రావణ్ కుమార్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఆయన యొక్క దాతృత్వంతో రెండు బహుకరించడం జరిగింది. అదేవిధంగా ఈరోజు ప్రతి ఒక్క విలేజ్ లో సెటిల్ అయ్యి బయటికి వెళ్లి సెటిల్ అయ్యి ఎంతో ఊర్లు మర్చిపోయే రోజుల్లో ఈరోజు అమ్మమ్మ వారి వాళ్ళ ఊరికి కూడా ఒక చేయాలనే ఆయన ఆలోచనతో బట్టేపాడులో చాలా కార్యక్రమాలు చేశారు. ఎస్టీ కాలనీలో అరుగు కట్టించడము, అదేవిధంగా రెండు ట్రైసైకిల్స్, నెక్స్ట్ వచ్చేసి వాటర్ ప్లాంట్కి ఈరోజు బిల్డింగ్ కూడా అతనే నేను సొంత నిధులతో కట్టిస్తానని చెప్పడము, నెక్స్ట్ నీళ్ళకి నెలకి శాలరీ 7000 రూపాయలు ఇస్తారు, ఆ 7000 రూపాయల శాలరీ కూడా తన సొంత నిధులతో ఇస్తానడము, ఇలా ఒకటి కాదు ఊళ్ళో అభిరామ్ హెల్త్ ఎడ్యుకేషన్ ట్రస్ట్ ద్వారా నెక్స్ట్ వచ్చేసి హాస్పిటల్కి ఫ్రీ కార్డ్స్ ఇవ్వడము, ఇలాంటి చాలా కార్యక్రమాలు మన శ్రావణ్ డాక్టర్ గారు చేయడము ఇది మాకు ఎంతో సంతోషమైన విషయము. ఇంతేకాకుండా బట్టేపాడు జీవితకాలం మొత్తం ఆయన్ని రుణం మాకు మేము ఆయనకు రుణపడి ఉన్నామని ఈ సందర్భంగా మేము తెలుసుకుంటున్నాం. ఈరోజు బట్టేపాడులో మనకి చెత్త తీసుకుపోయేదానికి వెహికల్స్ లేవని తెలియజేయడంతో అభిరామ్ హెల్త్ అండ్ ఎడ్యుకేషన్ ట్రస్ట్ ద్వారా మా అమ్మ నాన్న వాళ్ళ సహకారంతో మా తాతయ్య అమ్మమ్మ పేరు మీద వెహికల్స్ తీసి ఇవ్వడం జరిగింది. అంతేకాదు గత 18 నెలల నుంచి 24 నెలల నుంచి ఈ వాటర్ సప్లై చేస్తున్న కార్మికులకి వేతనాలు కూడా ఇవ్వలేని పరిస్థితుల్లో ఉన్నప్పుడు ఆ బట్టేపాడులో ముందుకొచ్చిన వైఎస్ఆర్సీపీ నాయకులు తలా కొంచెం సందాలు వేసుకుని పాత బకాయిలు చెల్లించడమే కాకుండా రాబోయే రోజుల్లో కూడా బట్టేపాడు ప్రజల మీద ఇప్పుడున్న కరోనా మహమ్మారి విజృంభిస్తున్నంలో పన్నులు లేక ఇబ్బందులు పడుతున్న వాళ్ళ మీద భారం పడకుండా ఉండే ఉద్దేశంతో అభిరామ్ హెల్త్ అండ్ ఎడ్యుకేషన్ ద్వారా రాబోయే రోజుల్లో ప్రతి నెల నీళ్లు వేసే కార్మికులకు ఇవ్వాల్సిన జీతం అభిరామ్ అండ్ హెల్త్ ఎడ్యుకేషన్ ట్రస్ట్ భరిస్తుందని సవినయంగా తెలియజేసుకుంటూ ఇంకా వాటర్ ప్లాంట్ సమస్య ఎప్పటి నుంచో 3 సంవత్సరాల నుంచి అలా ఉంది, రాబోయే 15 రోజుల లోపలే ఆ ప్లాంట్ ను కూడా మన బట్టేపాడు గ్రామంలో ఓపెన్ చేసుకునే విధంగా నా వంతు కృషి చేస్తూ కృషి